హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్ అనగానే మనందరికి ఒక క్రేజీ ఏంటంటే, ఒక విద్యార్థికి ఉన్న చాలా వరకు కెరీర్ గైడెన్స్కి ఇందులో ఆన్సర్ దొరుకుతుంది. ప్లస్ మీరు పెట్టే ప్రతి, మీరు చూసే ఏ వీడియో చూసినా సరే మీరు కింద కామెంట్ చేయగానే ఆ కామెంట్కి వీడియో రూపంలో సమాధానం వస్తుంది. మరి ఒకటా రెండా 105 వీడియోలు అండి, దగ్గర 3000 ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకేనా? ఇప్పుడు మరి 106 వీడియో కావచ్చు ఇది బహుశా. సో దీనిలో కూడా మరి చాలా క్వశ్చన్స్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ క్వశ్చన్ ఎవరెవరు ఏమేమి అడిగారో వీళ్ళకి మంచి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. నేను ఇచ్చేటువంటి ఆన్సర్స్ మీ లైఫ్ని చేంజ్ చేయకపోవచ్చు, కానీ మీ లైఫ్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కదా యూజ్ అవ్వచ్చు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కోటేశ్వర్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. సార్, నా నెంబర్ వాట్సాప్కి యాడ్ చేయండి అని. ఆ మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోకి వాట్సాప్ గ్రూప్ నేను చేయలేదు, కానీ ఇది చేశా. వాట్సాప్ గ్రూప్ కొద్దిమందితో ఉంది, ఓకేనా? నాకు బాగా దగ్గర ఉండండి, నన్ను ఫోన్లతో సతాయించిన వాళ్ళతో వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి. ఆ తర్వాత సంగతి మీకు నేను ఆ టెలిగ్రామ్ లింక్ ఉందని, టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేసిన మోడల్ ఐడియాస్ పైన. మీరు ఈ కింద లింకులో ఒకసారి టెలిగ్రామ్ క్లిక్ చేసేసి మీరు అందులోకి రండి. మీరు నాతో ఇంటర్ వింటా డైరెక్ట్గా మాట్లాడవచ్చు దాని ద్వారా, ఓకేనా? సో కోటేశ్వర్, నువ్వు పని చేస్తావు అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ కోటేశ్వర్ అడిగారు, సార్ డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ చేశా, బీఎడ్ ఎంట్రన్స్లో ఫిజిక్స్కి ఎగ్జామ్ రాసి మ్యాథమెటిక్స్ మెథడాలజీగా తీసుకోవచ్చా? రైట్, ఫిజిక్స్కి అంటే డిగ్రీలో ఎంపీసీ కాబట్టి నీకు మంచి అవకాశం ఉన్నది. కంప్యూటర్ లేదు కాబట్టి మీకు రెండు ఛాన్స్ ఉంది. ఒకటి, ఫిజిక్స్తో ఎగ్జామ్ రాసి మ్యాథ్స్ని సెకండ్ మెథడ్గా తీసుకోవచ్చు, లేదా మ్యాథ్స్తో ఎగ్జామ్ రాసి ఫిజిక్స్ని సెకండ్ మెథడ్గా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కానీ భవిష్యత్తులో మీకు మ్యాథమెటిక్స్ ఉద్యోగానికి ఎలిజిబులే, ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి కూడా ఎలిజిబులే. చాలా మంచి అవకాశం నీకు, ఏదైనా ఒకటి నువ్వే మంచి డిసైడ్ చేసుకో. ఏపీలో డ్రాయింగ్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఏపీ అనే తెలంగాణ 10 సంవత్సరం నవంబర్లో రిలీజ్ అవుతుంది, అంతవరకు వెయిట్ చేయాలి. గణేష్, పీజీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? సో పీజీ నోటిఫికేషన్ కొంచెం టైం పడుతుంది గణేష్, చూద్దాం. ఇది ఇంకా డిగ్రీ అటు కాలేదు కదా, ఇదే ప్రాబ్లం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వము డిగ్రీ వాళ్ళని గట్టెక్కించడము, పీజీ వాళ్ళని గట్టెక్కించడము చేయడం వీలు కాదు, ఎందుకంటే ఇది యూజీసీ చేతిలో ఉంటుంది కాబట్టి దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. లెట్ వి సీ. నెక్స్ట్, 26th వార్డు లవ్ ఏదోదో పేరుంది దీనికి. సరే, 26వ గల్లీ అట, ఏది పేరుంది? హలో సార్, బీఎస్సీ ఎంపీసీఐఈఎస్, నెక్స్ట్ ఎంపీఈసిఎస్, ఫ్యూచర్లో ఏది బాగుంటుంది? రెండు బాగుంటాయండి, మీకు ఏది ఇబ్బంది లేదు. కానీ ఎంపీఈఐసిఐఎస్ ఉంది కదా, దీనికి మాత్రం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇది కోటి మనస్కాల్లో దీనికి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సీట్ రావాలంటే మాత్రం 980 ఏబో ఉన్న వాళ్ళకి వస్తుంది. దాని తర్వాతనే ఇది ఎంపీసీఎస్, ఎంపీఈసిఎస్, ఫస్ట్ మాత్రం ఎంపీసీఐఎస్ గుర్తుపెట్టుకోండి రెండు. నెక్స్ట్ సార్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కంప్లీటెడ్ ఇన్ ఏపీ, 3 ఇయర్స్ కోర్స్, ఫర్దర్గా విచ్ కోర్స్ కావాలి సార్? సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అయిపోయిందని అనుకుంటే మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చండి, మళ్ళీ డైరెక్ట్గా డిగ్రీ సెకండ్ ఇయర్ ద్వారా ఆ ప్రయత్నం చేయండి. బీఎస్సీ అగ్రికల్చర్కి ఎంసెట్ ఎగ్జామ్ రాసేసి మీ దానికి రావచ్చు. మీకు జాతీయ స్థాయిలో కూడా కొన్ని ఉన్నాయి. రియా అనే అమ్మాయి అడిగిన, నేను మీకు దీని గురించి ఒకటి స్పెషల్ వీడియో చేస్తాను నేను. సో అగ్రికల్చర్ తర్వాత ఏంటిది, ఓకేనా? రాసుకొని పెట్టుకుని టెస్ట్ చేస్తుంది దీనిపైన. మౌనిక శ్రీకాంత్, పల్లి డౌట్ అడిగింది మౌనిక ఏంటిదో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎన్ఆర్ఏ ఎగ్జామ్లో ఉండే జనరల్ స్టడీస్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ గురించి, ఆల్ సబ్జెక్ట్ గురించి వీడియో చేయండి సార్ ప్లీజ్. మౌనిక, తప్పకుండా, నువ్వు రెగ్యులర్ సబ్స్క్రైబర్వి, ఎప్పటి నుండో నువ్వు చాలా డౌట్లు అడుగుతున్నావు మౌనిక, తప్పకుండా మీలాంటి వాళ్ళ కొరకు నేను చేస్తుంటాను. ఇంకో విషయం ఏంటంటే మౌనిక, మనకి ఇప్పుడు సిలబస్ వీళ్ళు ఇంకా మనకి ఇవ్వలేరు, అవుట్పుట్ ఇవ్వలేరు. అంటే ఒక జాతీయ స్థాయిలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు, కానీ ఒక పర్టికులర్ సిలబస్ అంటూ మనకి ఇవ్వలేరు మౌనిక. రాగానే తప్పనిసరిగా దానిపైన వీడియోలు చేద్దాం, సిలబస్ మొత్తం ఎనాలిసిస్ చేద్దాం, టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ ఎక్కడ దొరికితే చేద్దాం. సరే, రీజనింగ్ ఆర్థమెటిక్ అంటే మన ఇండియాలోనే ఫేమస్ పుస్తకాలు ఆర్ఎస్ అగర్వాల్, గుర్తుపెట్టుకో, ఆర్ఎస్ అగర్వాల్, చాంద్ పబ్లికేషన్, ఈ బుక్స్ మీకు మార్కెట్లోనే తెచ్చుకొని చదివితే సరిపోతుంది. కాస్ట్లీ మాత్రం 1000 రూపాయలకు ఉంటుంది ఒక్కొక్కటి, తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తీసుకొని చదువు మౌనిక. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంఏ హిస్టరీ బెటర్ ఆర్ ఎంఏ సోషియాలజీ బెటరా సార్? ఓకే, మహేందర్, వాట్ ఈజ్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్? రెండు గుర్తుపెట్టుకో, నువ్వేం కావాలనుకున్నావు. హిస్టరీ చేసినాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏ ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? హిస్టరీతో ఏ ఉద్యోగానికి అర్హత ఉంటుంది? టీచింగ్ జాబ్లకు అర్హత ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మామూలుగా డిగ్రీతో ఉండే ఉద్యోగాలు అన్నిటికీ ఎలిజిబులే. నువ్వు పీజీలో ఒక కోర్సు చేస్తున్నావు అంటే నీకు దాని మీద ఒక వ్యూ అనేది ఉండాలి.
సోషియలైజ్ చేస్తావు. సోషియలైజ్ చేస్తే రూరల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి. కాకపోతే ఆలోచించుకుంటే ఈ రెండు గ్రూపుల కంటే కూడా ఇంకేదైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూడు. ఎంఎస్డబ్ల్యూ చూసుకో ఈ రెండింటికంటే, ఎంఎస్ఆర్ఎం చూసుకో ఈ రెండింటికంటే, ఆ తర్వాత ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చూసుకో. ఫ్యూచర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిమాండ్, ఇప్పుడు హిస్టరీ చేసినావు, హిస్టరీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఏ కంపెనీ నేను తీసుకుంటుంది, ప్రైవేట్ ఉద్యోగాలు జీరో. ఓకేనా? హిస్టరీ అనగానే ఏమంటారు, హిస్టరీ ఏం చేసుకుంటావు దాంతో కూర్చొని చదువుతుంది అంటారు. అంటే నేను సబ్జెక్టు తక్కువ చేసి మాట్లాడతలేను మిత్రులారా. నేను అంటే మామూలుగా సొసైటీలో ఏముందు చెప్తున్నాను, నాకు నేను అన్ని సబ్జెక్టులని ఇష్టంగా ప్రేమిస్తాను, అది నాకు ఓకే. ఇదొకటి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఏం లేదు. ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం లాంటి చేశారనుకోండి, టీవీలు రోజుకోటి వస్తున్నాయి, న్యూస్ పేపర్లలో వస్తున్నాయి, ఇలాంటి దాంట్లో మీకు ఏదైనా ఒక దాంట్లో ఉద్యోగాలు ఎక్కువగా దొరుకుతాయి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? మీరు అడుగు వేసేటప్పుడు నీకు హిస్టరీ కంపల్సరీ కావాలంటే రెగ్యులర్గా ఒక కోర్సు చేస్తూ డిస్టెన్స్లో హిస్టరీ చేసుకో. సోషియాలజీ గురించి అయినా సోషియాలజీ హిస్టరీ అంటే ఇవి రెండు కాకుండా మూడో కోర్సు ఇంకేమైనా ఆలోచించుడు. ఓకేనా? తొందరగా మనకు ఫుడ్ పెట్టేది, అమ్మ నాన్నలకి మనం ఫుడ్ పెట్టేది ఆలోచించుడండి. నేను చాలా చెప్తాను బట్ ఆలోచించుకోండి మీరే. ఎంఏ సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ డిఫరెన్స్ ఏంటి? ఎంఏ సైకాలజీ థియరీ ఎక్కువగా ఉంటుంది, ఎంఎస్సి సైకాలజీ ప్రాక్టికల్తో పాటు చెప్తారండి. ఎంఎస్సి సైకాలజీ అనేది ఎంఏ సైకాలజీకి కొంచెం డెప్త్గా ఉంటుంది. ఎంఏ సైకాలజీలో ఓన్లీ థియరీ చెప్తారు, ప్రాబ్లమేటిక్ ఎక్కువగా చెప్పరన్నమాట. ఎంఎస్సి సైకాలజీలో కొంతవరకు సైకోమాటిక్ టెస్టులు కానివ్వండి, క్లినికల్ సైకాలజీ ఇవన్నీ వస్తుంటాయి. ఓకేనా? ఎంఎస్సి సైకాలజీ చేస్తే బాగుంటుంది ఎంఏ సైకాలజీ కంటే. ఉద్యోగాల పరంగా ఇద్దరు ఒకదానికి ఎలిజిబుల్ అవుతారు, దానికి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి బాలివాడ. సార్ అసలు పీజీ తర్వాత బీఎడ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్? ఏమైనా క్వశ్చన్ అడిగినావా? రైట్. సో అసలు బీఎడ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయరా? రైట్. కొత్త నూతన విద్యా విధానంలో వాళ్ళు ఏమన్నారండి, పీజీ చేసిన వాళ్ళకి 1 ఇయర్ బీఎడ్ పెట్టండి సరిపోతుంది, డిగ్రీతో పోయే వాళ్ళకి 2 ఇయర్ బీఎడ్ పెట్టండి, ఇంటర్తో చేసే వాళ్ళకి 4 ఏళ్ళు పెట్టండి అన్నారు. ఇప్పుడు అది మన గవర్నమెంట్లో యాక్సెప్ట్ చేస్తాయా? ఇది ఒక్కటి కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా ఉన్నాయి, దాని కింద ఇంకా అవన్నీ కలిపి యాక్సెప్ట్ చేయాలి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, టైం ఎక్కువ పడుతుంది దానికి. సరే చూద్దాం, ఏది వీలైతే అది గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో మాత్రం బీఎడ్ 2 సంవత్సరాల కోర్సే. ఓకే. మహేందర్, ఎంఏ ఆంథ్రోపాలజీ గురించి చెప్పండి సార్. ఆంథ్రోపాలజీ మానవ జీవన విధానం పుట్టుక గురించి చెప్తుందండి ఆంథ్రోపాలజీ. ఈ కోర్స్ చేస్తే ఒక మిత్రమని ఒక ఫోన్ నెంబర్ పెట్టి నేను చెప్తా. ఓకేనా? సో ఎవరు? మహేందర్ సార్, నేను మహేందర్ అని ఫోన్ నెంబర్ పెట్టి నేను వేసి మాట్లాడతా. లేదంటే నువ్వు నాకు ఈ దీంట్లో లింక్ ఉంది, ఓకేనా? ఏంటిది, టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా నువ్వు నాకు టెలిగ్రామ్ గ్రూప్లోకి రా, అక్కడ నేను మీకు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, అక్కడ చెప్తాను. నేను పబ్లిక్గా చెప్పలేను ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్. సార్ నిజాం కాలేజ్లో ఫీజు ఉంటుంది సార్? నిజాం కాలేజ్లో ఫీజు ఉండదు, రియంబర్స్మెంట్ రూపంలో వాళ్ళే కట్టుకుంటారు, ఉన్నది తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు పెద్దగా అక్కడ ఏమి ఇబ్బంది అనేది ఉండదు నిజాం కాలేజీలో. బీపీఈడి గురించి చెప్పండి సార్, కెరీర్ ఆపర్చునిటీస్. మహేందర్ నువ్వు ఇప్పటికీ 100 ప్రశ్నలు అడిగినావు, వెరీ గుడ్, మంచిదే. బీపీఈడి గురించి నేను వీడియోలు చేశాను మహేందర్, ఒక్కసారి బీపీఈడి కోర్స్ బై మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ చేయు, నీకు తెలుస్తుంది బీపీఈడి ఏంటో, దానికి ఏం చేస్తే బాగుంటుందో, ఇది చేసిన వీడియోస్ చూడండి మీరు. నెక్స్ట్ కీర్తి రెడ్డి, దివ్య. ఓకే సార్, పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? ప్లీజ్ టెల్ మీ. ఓకే కీర్తి రెడ్డి, దివ్య, ఇంతవరకు అయితే మరి పీజీ అప్లికేషన్ డేట్ ఇంకా రాలేదు, చూద్దాం. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చేంతవరకు. పూజిత సార్, ఐ గాట్ 956. ఓకే గుడ్, ఇన్ ఇంటర్మీడియట్. ఓకే దోస్త్, వెబ్ ఆప్షన్ డేట్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ కదా? ఓకే, ఐ వాంట్ నో ద రైల్వే డిగ్రీ కాలేజ్ తార్నాక. ఎస్, రైల్వే డిగ్రీ కాలేజ్ తార్నాకనా? నేను ఒక 1 డేలలో చెప్పే ప్రయత్నం, 2 డేస్ పడుతుంది వచ్చి నాకు. పూజితను ఒకసారి నా ఈ వీడియో చూడగానే, నువ్వు సబ్స్క్రైబ్ ఉన్నావు లేదో నాకు తెలియదు కానీ, ఈ వీడియో నువ్వు ఇమీడియట్గా చూడగానే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది దీనికి, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయ్యి నాకు అక్కడ మెసేజ్ పెట్టు, నేను నీకు అక్కడక్కడ ఆన్సర్ ఇచ్చేస్తా. ఇన్స్టాగ్రామ్లో రండి. ఓకేనా? రైల్వే కాలేజ్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ నీకు చెప్తాను. ప్రీతి బుర్రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కైండ్ ఇన్ఫర్మేషన్. గురుకుల మోడల్ స్కూల్స్ టీచర్కి క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఓకే ప్రీతి, గురుకుల కానీ మోడల్ స్కూల్స్ కానీ చూసుకుంటే, మోడల్ స్కూళ్ళల్లో 6వ తరగతి దగ్గర స్టార్ట్ అయ్యి 10th వరకు స్కూల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మోడల్ స్కూల్లో ఉంటుంది. గురుకుల 5th క్లాస్ దగ్గర స్టార్ట్ అయ్యి 8th క్లాస్ వరకు ఒకటి ఉంటుంది, 9th 10th ఇంకొకటి ఉంటుంది, ఇంటర్మీడియట్ వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ గురుకులాలలో మోడల్ స్కూళ్ళల్లో
8వ తరగతి వరకు సబ్జెక్టు చెప్పే వాళ్ళను టీజీటీలు అంటారు, ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్. దీనికి డిగ్రీ, బిఎడ్, టెట్ మూడు ఉండాలి. డిగ్రీ, బిఈడి, టెట్ ఉండాలి. తర్వాత ఇందులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయంలో తీసుకుంటే పీజీ, ఓకేనా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ విషయంలో తీసుకుంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీ ఉండాలి, బీఈడి ఉండాలి, టెట్ అవసరం లేదు. ఏదైనా సరే ఇక మనం ఆలోచించుకోవచ్చు, ఓకేనా? సో దిస్ ఆల్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక రెండు క్వశ్చన్లు చెప్పుకొని ఈ వీడియోని ఆపేసుకుందాం, చాలా టైం అవుతుంది వీడియో. మళ్ళీ ఎవరు? మహేష్, హాయ్ సార్, ఐ గాట్ 911 మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ 2018లో. ఐ బిలాంగ్ టు బీసీ బి కేటగిరీ. ఓకే, ఆ విల్ ఐ గెట్ ఏ సీట్ ఇన్ నిజాం కాలేజ్ ఇన్ బికమ్ కంప్యూటర్స్? ఏం చెప్పేటట్లేదు మహేష్, ట్రై చేయి, ఓకేనా? ప్రయత్నం అయితే చేయి, వస్తే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ స్వాతి, ముత్యం స్వాతి, సార్ నేను పీజీ డిస్కంటిన్యూ చేశాను. ఓకే, ఇప్పుడు నేను బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, ఒకవేళ చేస్తే నాకు స్కాలర్షిప్ వస్తుందా ఎంట్రన్స్ సంబంధించి? ఓకే, వెరీ సింపుల్ స్వాతి, నువ్వు ఆల్రెడీ పీజీ చేసావు, డిస్కంటిన్యూ చేసినా ఏది చేసినా నీకు ఆల్రెడీ రియంబర్స్మెంట్ వచ్చింది. నీ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళలో గవర్నమెంట్ కాలేజ్ రియంబర్స్మెంట్ తీసుకుంటారు కాబట్టి నీకు ఎట్టి పరిస్థితులలో బీఈడిలో రియంబర్స్మెంట్ రాదు, కానీ స్కాలర్షిప్ వస్తుంది, 4000 ఇయర్కి వస్తుంది, రియంబర్స్మెంట్ మాత్రం రాదు, ఒకటి గుర్తుపెట్టుకో, ఓకేనా? నెక్స్ట్ కరణ కోట సంథింగ్ ఏదో పేరుంది, సార్ ఐ గాట్ 870 మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ సీఈసీ, ఐఎమ్ ఏ ఎస్సీ క్యాండిడేట్, ఎనీ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ నిజాం కాలేజ్? నో ఛాన్స్, ఎస్సీ అయినా ఎస్టీ అయినా కనీసం 920-30 రాదండి. మీరు ఆలోచన కష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి, వెబ్ ఆరేచ్చుకోండి. మారుతి కొత్త, సార్ టీటీసీ ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? సో టీటీసీ ట్రైనింగ్ అనేది ఉండాలే, జరగాలే, ఓకేనా? కానీ కొంచెం ఈ చిన్న ప్రాబ్లం వల్ల ఆగిపోయింది కరోనా వల్ల. ఇది కరోనా కూడా కొంచెం అటైట్ అవుతుంది కదా, పెడతారు మీకు, కొంచెం మీరు డిస్కరేజ్ కాకండి, ఓకేనా? పద్మశ్రీ, థ్యాంక్ యూ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ పద్మశ్రీ. సో చాలాసేపు అయింది ఈ వీడియో కూడా రికార్డింగ్ అవుతుంది, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, వీళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చేస్తే. ఇప్పటి వరకు మీకు ఆన్సర్ రాలేదని మీరు ఇబ్బంది పడకండి, నెక్స్ట్ దాంట్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి స్టార్ట్ అయింది, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, వాట్సాప్ కంటే బాగుంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.